హలో హాయ్ గాయస్, పోయిన పాట ఎవరైతే చూడలేదు కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చుంటాను గాయస్, వెళ్ళి ఆ వీడియోని అయితే చూసి వచ్చేయండి గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ అయితే నొక్కండి గాయస్. పోయిన పాటలో మన ప్రీజో గర్ల్ ఫ్రెండ్ అయితే రుక్కు ఎఫ్ఎఫ్ అయితే చంపేసి ఉంటాడు అన్నమాట. చాలా బాధలో ఉన్న ప్రీజో అయితే ఇప్పుడు చాలా కసితో ఉంటాడు అన్నమాట. అలాగే ప్రీజో అయితే రాయిస్టార్ ఒక పోస్టర్ అయితే చూసేసి క్లాక్ టవర్ అయితే వచ్చేసి ఉంటాడు. అప్పుడే రాయిస్టార్ అయితే చాలా క్రూరంగా క్రిమినల్స్కి అయితే కొడతా ఉంటాడు, గ్రీన్ క్రిమినల్కి అయితే చాలా గట్టిగా కొడతా ఉంటాడు. దాన్ని చూసిన ప్రీజో అయితే చాలా భయపడి గార్డెన్ కనుకి వెళ్ళి దాకుని పోతాడు అనమాట. ఆ టైంలో అయితే రాయిస్టార్ చాలా కోపంగా ఉంటాడు అనమాట. ఆ టైంలో యెల్లో క్రిమినల్ని అయితే ఎగిరైతే ఈర్చి పాడేస్తాడు అనమాట. యెల్లో క్రిమినల్ అయితే అక్కడే స్పాట్లో డెత్ అయిపోతాడు అనమాట. దాన్ని చూసిన ప్రీజో అయితే భయపడిపోతాడు. రెడ్ క్రిమినల్ రాయిస్టార్కి అయితే ఓ గుద్ద అయితే గుద్దుతాడు. రాయిస్టార్ అయితే చాలా కోపంతో రెడ్ క్రిమినల్ అయితే చాలా క్రూరంగా అయితే కొడతాడు అనమాట. ఆ దెబ్బలకి అయితే రెడ్ క్రిమినల్ అక్కడే స్పాట్లో డెత్ అయిపోతాడు. దాన్ని చూసిన ప్రీజో అయితే చాలా భయపడిపోతాడు అనమాట. రాయిస్టార్ వెళ్ళి తన సింహాసనం మీద అయితే కూర్చుంటాడు అనమాట. కూర్చున్నాక రాయిస్టార్ అయితే ఇలా చెప్తాడు అనమాట, ఏం కావాలి నీకు, బయటికి రా. రుక్కు నా గర్ల్ ఫ్రెండ్ అయితే చంపేశాడు, నేను ఆడి మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను, నువ్వు దానికి హెల్ప్ చేయాలి. ఎలాగా? ఆ రోజు రుక్కు ఎఫ్ఎఫ్ అయితే వచ్చాడు. అయితే పద వెళ్దాం.